ఇప్పుడు యాక్చువల్గా సూర్య సిరీస్కి వచ్చేసరికి ఏంటంటే షణ్ముఖ్ అంటే బిఎఫ్ఎఫ్ క్యారెక్టర్, బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ లాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కదా. సో మరి ఆన్ స్క్రీన్ ఉన్నప్పుడేమో దాంట్లో చూస్తుంటే నేను నా ఫిఫ్త్ ఎపిసోడ్ ఇప్పుడు ల్యాప్టాప్ ఏదో ఉన్నా కూడా ఆయనే తీసుకుని పర్లేదు లేరని పెట్టుకుని, అంటే ఈ ఇంత అసలు అంటే ఒక మామూలుగా బయట ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలాగే ఉంటున్నారు కదా, మరి ఆఫ్ ద కెమెరా కూడా అలాగే ఉంటారు, ఎలా ఉంటారు మీ రిలేషన్? ఈ సిరీస్ ద్వారా షన్ను బాగా క్లోజ్ అయ్యాడు ఇప్పుడు, బాగా క్లోజ్ అయ్యాడు. నాకు అంతకుముందు నాకు తెలియదు, షన్ను తెలియని ఎవరో ఉండరు, నాకు తెలుస్తాను, తనకు నేను తెలియదు, తనకు మీకు తెలియదు. ఈ సిరీస్ తర్వాత బాగా క్లోజ్ అయ్యాడు. సో మరి నెక్స్ట్ మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి అంటే, ఈ సిరీస్ ఇంకొక ఫైవ్ ఎపిసోడ్స్ వస్తుంది, ఫైవ్ ఎపిసోడ్స్ తర్వాత క్లోజ్ అయిపోద్ది కదా, మరి నెక్స్ట్ మరి ఫర్దర్ గా మీరేమైనా సిరీస్ ప్లాన్ చేసుకుంటున్నారా? ప్లాన్ చేసుకున్నాం ఒక 3-4 సిరీస్ మొత్తం లూప్ లో పెట్టుకున్నాను అన్నమాట ప్రెసెంట్. ఈ సిరీస్ అయిన తర్వాత వాటిని స్టార్ట్ చేసుకుంటాను అనమాట, అంటే ఇంకా బ్రేక్ రాకుండా ఉండడానికి. ఓకే, ఇంకా రెగ్యులర్ గా జనాలతో టచ్ లో ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాను. ఇంకా మూవీస్ అవన్నీ యాక్సెప్ట్ చేసాను, చేస్తాను మూవీస్ అన్న చేస్తున్నాను ప్రెసెంట్. ఏం చెప్పలేను ప్రస్తుతానికి, అంటే నో ఐడియా వాటి గురించి చెప్పకూడదని కూడా చెప్పాను, అందుకే చెప్పాను. అంటే ఆల్రెడీ సైన్ అయితే చేశారు? ఒప్పుకున్నాను. ఎన్ని సినిమాలు? 2 బ్రో. అంటే అన్ని ఆర్ఆర్ఆర్ బాహుబలి టైప్ అంటే, అంటే బయటికి రివీల్ చేయకుండా? లేదు, మంచి క్యారెక్టర్ యాక్చువల్లీ, అది చేసే మాత్రం మంచి క్యారెక్టర్లు రెండు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సిరీస్లు చాలా మంది చేస్తున్నారు ఈ మధ్యన, అంటే సిరీస్లో ఎలా ఉంటుంది రెమ్యునరేషన్ ఎలా ఉంటాయి అందరూ సిరీస్? కొంతమంది ప్రాజెక్ట్ బట్టి మాట్లాడతారు బ్రో, కొంతమంది పర్ డే మాట్లాడతారు అన్నమాట, వాళ్ళ బడ్జెట్ బట్టి బ్రో. వెబ్ సిరీస్ మరి అంత హై బడ్జెట్లే ఉండవు బ్రో, నార్మల్గా ఉంటాయి బ్రో. వాళ్ళు వాళ్ళు మాత్రం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, పేరు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, ముందు డబ్బులు గురించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఫస్ట్. మరి మీరు? నేను 2 రావాలి కదా బ్రో, అన్నీ నడవాలి, అన్ని స్టార్టింగ్ నుంచి అంతే. పేరు రావాలి, అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఫైనాన్సెస్ కూడా చూసుకోవాలి. అందరూ చూసుకుంటారు, అది కొత్త ఏం కాదు, ప్రతి ఒక్కరు ఫైనాన్స్ కూడా చూసుకుంటారు యాక్చువల్లీ. సో మరి ఫైనాన్స్ మీరు మీద ఎలాగా, మీరు అంటే ఒక్కళ్ళే సంపాదిస్తున్నట్టున్నారు కదా పిల్లలు? అంత ప్రస్తుతానికి ఆల్ గుడ్, నథింగ్, నో టెన్షన్. అంటే మీరే సంపాదిస్తున్నారు ప్రెసెంట్? ఇప్పుడు నేను సింగిల్ ఎర్నింగ్, తర్వాత తను కూడా యాడ్ అవుతుంది. ఓకే, తన హీరోయిన్ అయితే మరి మరి మా మనకంటే డబుల్ ఉంటుంది యాక్చువల్లీ. ప్రాజెక్ట్ ఒకటి పడిందంటే గట్టిగా పడతాయి అలాంటి. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు అంటే అంతా మీ మామయ్య గారి ఇంట్లోనే మొత్తం టోటల్ గా అంతా, అంటే ప్రెసెంట్ అందరం కలిసి ఉంటాం, అలాగే తన పక్కన వెళ్ళే కాబట్టి వాళ్ళ వాళ్ళ నాన్నగారితో బాగా బాండింగ్ ఎక్కువ. ఎవరు అంకులు మంచి సూపర్ బాండింగ్ అనమాట, రెగ్యులర్ గా తినక మా నాన్నగారు చూడకపోతే కష్టం, ఖచ్చితంగా చూడాల్సిందే, మా నాన్న ఇద్దరు ఖచ్చితంగా చూడాలన్నమాట. సో పక్క పక్కన ఉన్నాం, ఐదుగురు కలిసే ఉంటాం. వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు కాబట్టి మొత్తం 5 అంకులు, ఆంటీ, నేను. అంటే మీరు కూడా ఇంకో అబ్బాయి లాగా వాళ్ళకి? అంతే యాక్చువల్లీ, ఆల్రెడీ ఎక్కడ ఇప్పుడు ఈ పెళ్ళే 2 ఇయర్స్ అయింది ఆల్రెడీగా చూడండి, కొడుకులని చూసుకున్నాను. ఓకే ఓకే, అది కనపడుతుంది ఎందుకంటే సూర్య వెబ్ సిరీస్ లో కూడా అంటే ఒక అంత అంటే తన తండ్రి మీద ఎంత అరిసినా కూడా చివరికి ఆ ఎఫెక్షన్ తోనే అరిసినట్టే కనపడుతుంది యాక్చువల్గా. ఏంటంటే మీకు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఉంటేనే అక్కడ కూడా కొంత అలాంటిది ప్లే చేయడానికి ఉంటుంది కదా. సో ఆల్రెడీ మీ ఫాదర్ అండ్ మదర్ గురించి కూడా చెప్పారు, వాళ్ళు కూడా చాలా ఈజీ చెప్పారు. అంటే మీరు మరి అక్కడ ఇక్కడికి ఎలాగ వెళ్తున్నా, ఇప్పుడు వెళ్తా వస్తూ ఉంటారా లేదంటే వాళ్ళే వచ్చి చూసి వెళ్తూ ఉంటారా? నాన్న ఇక్కడ దాకా ఎట్లా వస్తారు, నేనే వెళ్తాను ఇంటికి. వెళ్తా ఉంటారు ఇద్దరు? అంటే మీ వైఫ్ కూడా తీసుకెళ్తారు ఇద్దరు? తను అసలు తనకు ఖచ్చితంగా చాలా ఇష్టం అమ్మ నాన్న అంటే. అమ్మ నాన్న నాతో కంటే తనతో ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకు? అంతే అంటే మీ గురించి మీకు తెలియని విషయాలు, వాళ్ళకి తెలియని విషయాలు కూడా ఆవిడ ద్వారా తెలుసుకోవాలి. ఊరికి ఎంత ఎక్కువ మాట్లాడతారు, మా వాడిని బాగా చూసుకోమ్మ, ఆడికి ఏం తెలియదు. అంతే, మీకేం తెలియదా అని చెప్తుంటారు, తనకు బాగా చూసుకోమ్మాడు. మీ గురించి వాళ్ళకి పూర్తిగా తెలియదు అంతే, అమ్మ నాన్నకి అన్ని తెలుసు కాబట్టి తనకి చెప్తుంటారు, తను బాగా చూసుకోమ్మ నువ్వు కొంచెం. ఓకే ఓకే, బాగా మాట్లాడతారు ఇద్దరు, వాళ్ళందరూ బాగానే మాట్లాడుకుంటారు. సో మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా వెళ్ళాలనుకుంటున్నారు ముందుకి ఏంటి? ఏ బ్రో, నేను ఇండస్ట్రీకి వచ్చింది బెస్ట్ కమెడియన్ అవుదామని. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చారు? 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఏం బ్రో? సిక్స్ ఇయర్స్ బ్యాక్ కమెడియన్ అవుదాం వచ్చాను, అవుతాను, అయ్యే తీరుతాను, వదిలే ప్రసక్తి లేదు, చెప్తాను, ముందే చెప్తాను, అంతే కెమెరాకి చెప్తాను, అందుకే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా కమెడియన్ అవుతాను బ్రో, అందరిని నవ్విస్తా ఖచ్చితంగా. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీ అమ్మ నాన్న సపోర్ట్ చేశారు, మీరు ఇండస్ట్రీకి వస్తారంటే అంతా బాగుంది, బట్ చుట్టాల్లో ఒక బ్యాచ్ ఉంటుంది యాక్చువల్గా. ఈ బ్యాచ్ ఏంటంటే ఇప్పుడు కూడా ఎదురు చూస్తుంటారు సినిమాలకి వెళ్ళి ఎవడు పైకి వస్తాడు ఇలా అని చెప్పి రకరకాలు మాట్లాడుతుంటారు కదా, మరి అలాంటి బ్యాచ్ నుంచి మీకు ఏమన్నా? అయ్యో బాయ్, అసలు లేకుండా ఉంటారు, లేకపోతే లైఫ్ బోర్ కొడుతుంది. అవునా? ఉన్నారు ఉన్నారు బ్రో, ఉన్నారు. చుట్టాలు చెప్పబోతే అట్లా, కాకపోతే మనం పట్టించుకోంగ. అమ్మ నాన్నకి ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు నేను బాధపడాలి, అరే అమ్మ నాన్న ఇంకా అర్థం చేసుకోలేదు అని బాధపడాలి. అసలు వాళ్ళే ఏమి అనుకుంటా, నీకు నచ్చింది చేయంటే ఇంకా చుట్టాలు ఏం మాట్లాడలేరు ఇంట్లో. మా ఫ్యామిలీ సైడ్ ఏంటంటే అమ్మ నాన్న బాగా స్ట్రాంగ్, వాళ్ళకి ఎదురు ఎవరు చెప్పలేరు అంత తొందరగా. మా అబ్బాయి ఇష్టం, మీకేం నష్టం అంటారు అన్నమాట. ఓకే, సో మీకేమైనా ప్రాబ్లం, మీరు ఏమైనా ఫుడ్ పెడుతున్నారా, నా కొడుకు నేను చూసుకుంటున్నాను, మీకేమైనా ప్రాబ్లం మీరు చూసుకోండి. కొత్తలో భయపడేవారు ఇప్పుడు,
అంతే, నేను చుట్టాల్లో నేను ఏం అనలేండి. భయం ఉంటుంది ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడు వీడికి ఎలాగంటే, కొంతమంది నా క్లోజ్ పీపుల్ కొంతమంది పాపం బాధపడ్డారు రిలేటివ్స్. ఓకే ఓకే. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసి మాత్రం ఆల్ ఆర్ హ్యాపీ. చెప్పాను కదా స్టార్టింగ్ లో ఎందుకురా అంటారు, ఇప్పుడేమో అసలు నువ్వు తోపురా అంటున్నాను. ఇలాగే ఉంటుంది, మారుతాయి బ్రో మాటలు, ఎప్పటికన్నా మారుతాయి. సో మనం కష్టపడి ప్రూవ్ చేయాలంతే. ఎస్ ఎస్. మరి ఇన్నేళ్ళ జర్నీలో మీకు అంటే మనకు కొన్ని కొన్ని కాంప్లిమెంట్స్ అన్నప్పుడు ఏంటంటే భలే ఉందనిపిస్తుంది, కొన్ని కొన్ని కాంప్లిమెంట్స్ అన్నప్పుడు ఏమో అంటే రకరకాల ఇది ఉంటాయి కదా. సో మీకు ద బెస్ట్ అనిపించిన కాంప్లిమెంట్ ఏది, అమ్మాయి భలే ఉందిలే అంటే ఇన్నాళ్ళు నా జర్నీకి అర్థం ఉంది అనిపించిన కాంప్లిమెంట్ ఏది? మొన్న మొన్న ఒక సిరీస్ చేశాను బ్రో నీతో జాతకాన్ని, ఒక సిరీస్ చేశాను అనమాట. కింద యూట్యూబ్ లో కమెంట్ ఒకటి పెట్టాడు, ఈ అబ్బాయికి వెంకటేష్ గారు ఉన్నంత టైమింగ్ ఉంది, నేను ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్కి అలాంటి టైమింగ్ చూడలేదని చెప్పి కమెంట్ పెట్టాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది బ్రో. సూపర్. ఆ కమెంట్ నేను తీసుకోలేదో నాకు తెలియదు, నాకు అంత గొప్ప అయితే పోల్చాను. నాకు యాక్చువల్ నాకు వెంకటేష్ గారు ఉన్న టైమింగ్ చాలా పెద్ద టైమింగ్ బ్రో, సూపర్ టైమింగ్ అనమాట. అంత పెద్ద ఆయనతో నన్ను పోల్చాడు అబ్బాయి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకో దీంట్లో ఒక ఇండైరెక్ట్ ఇది కూడా ఉంది, మీ మామయ్య గారు ఆల్రెడీ వెంకటేష్ గారితో రెండు మూడు సినిమాలు చేశారు, సూపర్ సినిమాలు రెండు సినిమాలు. సో మరి మీ మామయ్య గారు ఏమైనా సజెషన్స్ ఇస్తారా మీకు అంటే ఇలా చేస్తే? చూస్తారు బ్రో, ఏమన్నా కొంచెం నా సీరియస్ లో కొంచెం చూసి మామూలు చెప్తారు బ్రో, ఇలా ఇక్కడ సజెషన్స్ ఇస్తారు ఖచ్చితంగా ఆయన, ఎందుకంటే పెద్ద ఆయన లెజెండరీ డైరెక్టర్ కాబట్టి ఉపయోగపడతాయి కదా మీకు అవి. తీసుకుంటారా మరి మీరు? తీసుకుంటా. అయిపోయి తీసుకోపోతే అట్లా బ్రో, అంటే అవి మన కెరీర్ ఉపయోగపడతాయి బ్రో, ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అంటే యాక్టింగ్ పరంగా చెప్తారా? యాక్టింగ్ పరంగా, యాక్టింగ్ కొన్ని కొన్ని అక్కడక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అని చెప్పాను. ఇది వరకు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నా మాట చాలా ఫాస్ట్ ఉండేది, ఓకే, టూ ఫాస్ట్ అనమాట. రోల్ అయిపోతున్నట్టు వస్తుంది. రోల్ అవడం కాదు, డైలాగ్ ఫాస్ట్ కి వెళ్ళేది. డైలాగ్ ఫాస్ట్ వెళ్ళినప్పుడు కొంతమందికి అర్థం కాదు, అదే రోల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. రోల్ అవ్వదు, రోల్ అవ్వదు, జనరల్ గా వస్తుంది అనమాట. బట్ ఇప్పుడు స్పీడ్ తగ్గింది, ఇది వరకు అయితే టకటకి వెళ్ళిపోయింది, రోల్ అయిపోయి చాలా ఫాస్ట్ గా చెప్పాను అనమాట డైలాగ్. ఓకే, కొంచెం ఆ స్పీడ్ కొంచెం తగ్గింది. ఇప్పుడు డైలాగ్ అర్థం అవుతున్నాయి, సటిల్ గా చాలా, ఆ సటిల్ గా, ఆ సటిల్నెస్ వచ్చింది ఇప్పుడు కొంచెం. ఓకే ఓకే. ఏనండి మీ బాబు మోహన్ని? ఆ వాకే వాకే వాకే. మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.